Hello, hi everyone. Welcome to our channel. Sushil Kumar Modi vachesi yenu vachesi Rajya Sabha yokka member yenu vachesi Sushil Kumar Modi vachesi Railway Minister ayinavanti Ashwini Vaishnav ku oka letter aithe rayadam jarigindi. Ee letter mukhyanga vachesi RRB Ntpc alage RRB Group D samasya gurinchi yenaithe rayadam jarigindi. Ee oka letter lo ayina em prastavinchadam jarigindi anedi manam clear ga ee video lo telusukundam. మేజర్ వచ్చేసి ఆయన ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ సమస్య మీద ఆయన అయితే ఈ యొక్క లెటర్ అయితే క్లియర్గా రాయడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించాలనే ఈ లెటర్లో ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ వీలైనంత త్వరగా పరీక్ష షెడ్యూల్ను ప్రకటించాలని సుశీల్ కుమార్ మోడీ వచ్చేసి రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్కు ఈ లెటర్లో ఆయన వివరించడం జరిగింది. అలాగే ఇంకా వచ్చేసి ఇంకా గ్రూప్ డి అంటే మేజర్గా మనకు గ్రూప్ డి సిబి టూ ఆర్ఆర్బి గ్రూప్ డి సిబి టూను ప్రకటించడం అంటే నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా గ్రూప్ డి సమస్య అయితే లేవనెత్తడం జరిగింది. కాబట్టి సిబి టూను రద్దు చేసి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించినటువంటి సిబిడ్యూని రద్దు చేసి సిబిడ్యూని మాత్రమే ప్రకటించాలి ఆయనైతే ఈ యొక్క లేఖలో ఆయనైతే పేర్కొనడం జరిగింది. ఇంకా వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఆయన ఎన్టీపీసీ గురించి కూడా మాట్లాడే కదా. ఆర్ఆర్పి ఎన్టీపీసీ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఓన్లీ అంటే ఒక క్యాండిడేట్స్ ఎక్కువ పోస్టులకు అంటే మనకు పోస్ట్ వైజ్ కటాఫ్ తీయడం వల్ల ఒక క్యాండిడేట్ వచ్చేసి ఎక్కువ పోస్టులు క్వాలిఫై కావడం జరిగింది. ఇలా వచ్చేసి దీనివల్ల 1:20 కాకుండా 1:11 మాత్రమే మీరైతే తీయడం జరిగింది అని ఆయన అయితే ఈ యొక్క లెటర్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి వీలైనంత త్వరగా 1:20 ఫిల్ చేయాలి. వన్ స్టూడెంట్ వన్ రిజల్ట్ ఇవ్వాలని ఆయన అయితే కోరడం జరిగింది. ఇంకా 3.5 లక్షల మందికి ఇంకా అవకాశం ఇవ్వాలని ఓవరాల్గా 1 స్టూడెంట్ 1 రిజల్ట్ ఇచ్చి ఇంకా 3.5 లక్షల మందికి అవకాశం ఇవ్వాలని ఆయన అయితే ఈ యొక్క లెటర్లో కోరడం జరిగింది. ఇంకా ఆయన ఏం మెన్షన్ చేయడం జరిగిందంటే ఇంకా ఆయన వచ్చేసి 2019లో నిర్ణయించినటువంటి మెడికల్ స్టాండర్డ్ ఫిట్నెస్ను అలాగే కొనసాగించాలని ఆయన అయితే ఈ యొక్క లెటర్లో పేర్కొనడం జరిగింది. ఇంకా వచ్చేసి ఆయన డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా ఆయన అయితే మాట్లాడడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 1:1.5 ప్రకారం మాత్రమే జరపాలి అని ఆయన యొక్క లేఖలో ఆయన అయితే కోరడం జరిగింది. ఇంకా ఆయన వచ్చేసి ఇవి వచ్చేసి మేజర్గా ఆయన మేజర్గా వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి సిబి టూ రద్దు చేయాలి. అలాగే 1:11 ప్రకారం మాత్రమే మీరు తీయడం జరిగింది. అంటే ఒక క్యాండిడేట్ ఎక్కువ పోస్టు క్వాలిఫై జరిగింది 1:11 మాత్రమే మీరు తీయడం జరిగింది. 1:20 ప్రకారం 1 స్టూడెంట్ 1 రిజల్ట్ మీరు అయితే ఇవ్వాలని కోరడం జరిగింది. అలాగే 3.5 లక్షల మందికి ఇంకా అవకాశం ఇవ్వాలని ఆయన అయితే కోరడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఇంకా ఏం ప్రస్తావించడం జరిగిందంటే ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా ఆయన ఈబీసీ సర్టిఫికేట్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈబీసీ సర్టిఫికేట్ 2019లో ఈబీసీ సర్టిఫికేట్ జారీ చేసినటువంటి అయితే ప్రజెంట్ అయితే ఇవ్వడం లేదు. కాబట్టి 2019 తర్వాత జారీ చేయబడినటువంటి సర్టిఫికేట్లు కూడా మీరైతే అనుమతించాలి అనేదే ఆయన గట్టిగా ఈ యొక్క లేఖలో రాయడం జరిగింది. సుశీల్ కుమార్ మోడీ అశ్విని వైష్ణవ్కి అయితే క్లియర్గా ఇదొక ఈ యొక్క లేఖలో ఆయన అయితే క్లియర్గా రాసి ఆయన అయితే పంపించడం జరిగింది అశ్విని వైష్ణవ్కు. కాబట్టి మేజర్గా ఆయన యొక్క లెటర్లో రాయడం ఏమైందంటే ఆయన వచ్చేసి తొందరగా ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ సమస్యను పరిష్కరించాలి, వీలైనంత త్వరగా పరీక్ష షెడ్యూల్ను ప్రకటించాలని ఆయనైతే ముఖ్యంగా ఈ యొక్క ఆయనైతే అడగడం జరుగుతుంది. వీలైనంత త్వరగా పరీక్ష షెడ్యూల్ను ప్రకటించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి సమస్యను పరిష్కరించాలని ఆయనైతే సుశీల్ కుమార్ మోడీ రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ అయితే కోరడం జరిగింది. ఇది వచ్చేసి ఆయన రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి డీటెయిల్స్. కాబట్టి దీని మీద అశ్విని వైష్ణవ్ ఏ విధంగా స్పందిస్తారనేది మనమైతే త్వరలో చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.